హ్యారీ పోటర్ పరుసవేది. రాసినవారు జెకే రౌలింగ్. అధ్యాయం 1. గండం గడిచిన పసికూన. ప్రైవేట్ డ్రైవ్ 4 ఇంట్లో ఉండే మిస్టర్ అండ్ మిస్సెస్ డర్స్లీలు పైకి చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా, "మేము మామూలు మనుషులమే బాబు, మాకే మాయలు మంత్రాలు తెలియవు" అంటూనే ఉంటారు. కానీ వీళ్ళు రాబోయే రోజుల్లో అలాంటి మాయలు మంత్రాలతో కూడిన వింత విషయాల్లో ఇరుక్కుంటారని ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి అర్థం పర్థం లేని విషయాలకి వీలైనంత దూరంగా ఉంటుంటారు. మరి డ్రిల్స్ తయారు చేసే గ్రనింగ్స్ కంపెనీ డైరెక్టరు మిస్టర్ డర్స్లీ బాగా స్థూలకాయుడు. ఆయన శరీరంలో మెడ అనే భాగం ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలియదు. మీసాలు బాగా పెద్దవే. ఇంకా ఆయన భార్య మిస్సెస్ డర్స్లీ విషయానికొస్తే బంగారు రంగు జుట్టు సన్నగారివిటలా ఉంటుంది. కానీ మెడ మాత్రం మామూలు మెడ కంటే 2 పొడవుగా ఉంటుంది. ఈ పొడవాటి మెడతో ఆమెకు చాలా పనులుంటాయి. గార్డెన్ ఫెన్సింగ్ మీద నుంచి కొంగలాగా మెడసారించి ఇరుగు పొరుగుళ్లలో ఏమేమి సంగతులు జరుగుతున్నాయో ఆరాలు తీస్తూ ఉంటుంది. ఈ డర్స్లీ జంటకు ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. వాడి పేరు డెడ్లీ. వాణ్ణి చూసి ఆ తల్లిదండ్రులకి ఒకటే పొంగు. వాడిని మించిన పిల్లాడు ఈ భూప్రపంచం మీద లేనట్టు. డర్స్లీలు కోరుకున్నవన్నీ పొందగలిగారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం కాస్త ఎవరైనా కనిపెట్టేస్తారేమోనని చచ్చేంత భయం వాళ్ళకి. ఎవరైనా పోటర్ల గురించి కనిపెట్టేస్తే వాళ్ళది ఎంతమాత్రం భరించలేరు. మిస్సెస్ పోటర్ మిస్సెస్ డర్స్లీ అక్క. కానీ వాళ్ళు కలుసుకుని ఎన్నో ఏళ్ళు గడిచింది. నిజానికి మిస్సెస్ డర్స్లీ తనకి అసలు అక్కే లేనట్టు నటిస్తుంది. ఆమె అక్క గాని, ఎందుకు పనికిరాని వాజమ్మ లాంటి ఆమె భర్త గాని డర్స్లీలా మాయమంత్రాల ప్రపంచానికి దూరంగా ఉండకపోవడమే అందుకు కారణం. పోటర్లు ఈ వీధిలోకి రావడం జరిగితే ఇరుగు పొరుగు జనం ఏమనుకుని పోతారో ఊహించడానికి కూడా డర్స్లీలకు ముచ్చెమటలు పోసి జ్వరం వచ్చేస్తుంది. పోటర్లకి ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. కానీ వాణ్ణి వీళ్ళెన్నడూ చూడనే లేదు. డర్స్లీలు పోటర్లను దూరంగా ఉంచడానికి ఈ పిల్లాడు కూడా మరో ముఖ్యమైన కారణం. డడ్లీ అలాంటి పిల్లాడితో కలవడం డర్స్లీలకు ఏమాత్రం ఇష్టముండదు. మందకోడిగా పరమబద్ధకంగా తెల్లారిన ఓ మంగళవారం నాటి ఉదయం పూటే సరిగ్గా మన ఈ కథ మొదలు కాబోతుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ డర్స్లీ నిద్రలేచారు. బయట ఆకాశం మేఘావృతంగా ఉంది. అదెప్పుడూ ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ విషయమే అయినా ఆనాటి ఉదయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రాంతమంతా కొన్ని మార్మికమైన సంఘటనలు సంభవించబోతున్నాయి. కానీ ఆ విషయం ఆ మబ్బులు లేశమాత్రం కూడా సూచించడం లేదు. మిస్టర్ డర్స్లీ ఆఫీసుకు బయలుదేరడానికి ఇక్ష్వాకుల కాలం నాటి తన టై అందుకుంటూ ఓ పాటని సన్నగా హమ్ చేసుకుంటూ ఉంటే మిస్సెస్ డర్స్లీ భర్తతో సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు పోగేసి చెప్తూ మరో పక్క నానా అల్లరి చేస్తున్న డడ్లీని వాడి కోసం కొన్న ఎత్తైన కుర్చీ మీద కూర్చోబెట్టడానికి కీచు గొంతుతో అరుస్తూ నానా పాటలు పడుతోంది. ఇంతలో కపిలవర్ణంలో ఉన్న ఒక గుడ్లగూబ కిటికీ మీదుగా రెక్కలార్చుతూ వెళ్ళడం వాళ్ళలో ఎవరూ గమనించలేదు. 8:30 అయ్యింది. మిస్టర్ డర్స్లీ బ్రీఫ్ కేసు అందుకున్నాడు. మిస్సెస్ డర్స్లీ బుగ్గలు సున్నితంగా నొక్కాడు. అలాగే డడ్లీకి గుడ్ బైకి సిద్దామనుకున్నాడు. కానీ డడ్లీ పక్కన తను తింటున్న టిఫిన్ని గోడల మీదకి చిమ్ముతూ పేచీ పెడుతుండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఇంట్లోంచి బయటకు వస్తూ మిస్టర్ డర్స్లీ వాణ్ణి చూసి చంటాడు మహాగడుసు అనుకున్నాడు. తనలో తనే ముద్దుగా కారులో కూర్చొని 4 డ్రైవ్ పోర్చ్ నుండి బయటపడ్డాడు. ఇంతలో రోడ్డు మలుపులోనే డర్స్లీకి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక పిల్లి మ్యాప్ పరిశీలిస్తోంది. క్షణకాలం డర్స్లీకి తనేం చేస్తున్నాడో అర్థం కాలేదు. తర్వాత తల విదిలించి మళ్ళీ చూశాడు. ఇప్పుడు చూస్తే చారలతో ఉన్నాక బూడిద రంగు పిల్లి ప్రైవేట్ డ్రైవ్ మలుపులో నిలబడి ఉంది. కానీ మ్యాప్ ఎక్కడా కనిపించడం లేదు. తన మనసు ఎక్కడ ఆలోచిస్తోందో ఏమో.
కాంతి వల్ల కూడా ఒక్కోసారి అలాంటి దృష్టిభ్రమ కలుగుతుంది. అంతే అయి ఉండొచ్చు. మిస్టర్ డర్స్లీ కళ్ళు చికిలించి పిల్లిని చూశాడు. అది కూడా అతని వంక కన్నార్పకుండా చూసింది. మిస్టర్ డర్స్లీ కారుని మలుపు తిప్పి రోడ్డు మీదకి వస్తూ ఆ పిల్లిని కారు మిర్రర్లోంచి చూశాడు. ఇప్పుడు అది ప్రైవేట్ డ్రైవ్ అని రాసి ఉన్న సైన్ బోర్డు చదువుతుంది. అబ్బే లేదు, ఆ గుర్తువైపు చూస్తోందంతే. లేదు, పిల్లులు మ్యాపులు చూడడం లేకపోతే సైన్ బోర్డులు ఎలా చూస్తాయి అనుకుంటూ మిస్టర్ డర్స్లీ చిన్నగా భుజాలు ఎగరేశాడు. ఆ పిల్లి ముఖం అత్తడి మనసులోంచి తొలగిపోయింది. ఇక టౌన్ వైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న మిస్టర్ డర్స్లీ మనసులో ఆ రోజుకి తనకి రాబోయే పెద్ద డ్రిల్ ఆర్డర్ తప్ప మరేమీ లేదు. కానీ టౌన్ చివరికి వచ్చేసరికి మిస్టర్ డర్స్లీ మనసులో డ్రిల్ స్థానంలో మరో ఆలోచన చోటు చేసుకుంది. ఉదయం పూట ట్రాఫిక్ జామ్లో చాలాసేపు ఇరుక్కున్న సమయంలో వింత వింత వస్త్రాలు ధరించి ఉన్న వ్యక్తులను అతడు అప్రయత్నంగానే గమనించాడు. అది పొడవాటి అంగీలు ధరించిన గుంపు. మిస్టర్ డర్స్లీ ఇలా వింత వేషధారణలో ఉన్నవారిని చూసి భరించలేకపోయాడు. ఈ కాలం కుర్రాళ్ల వేలం వెర్రికి అంతులేదు సుమా, ఇప్పుడొచ్చే వెర్రిమొరి ఫ్యాషన్లలో ఇదొకటి అనుకున్నాడు. అతడు ఆలోచిస్తూనే స్టీరింగ్ వీల్ మీద చేతి విరళ్లతో చిన్నగా దరువేయసాగాడు. ఇంతలో అతడేదో రహస్యమైన విషయాన్ని గమనించినట్టున్నాడు. దాంతో తనకి దగ్గరలో ఉన్న ఒక చిన్న గుంపు మీద అతను దృష్టి పెట్టాడు. అక్కడ చాలామంది గుంపుగా నిలబడి దేని గురించో చాలా ఉత్సాహంగా ఆత్రంగా చర్చించుకుంటున్నారు. ఆ గుంపులో తన వయసు వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్ళని గమనిస్తున్న మిస్టర్ డర్స్లీకి కోపం వచ్చింది. వాళ్ళేమైనా కుర్రకుంకలా ఈ కాలం ఫ్యాషన్లపై మోజుపడడానికి? వాళ్ళిద్దరిలో ఒక అత్తడిని తనకంటే పెద్ద వయసే ఉంటుంది. ఆ మనిషి ముదురాకుపచ్చ రంగు అంగీలో ఉన్నాడు. ఎంత ధైర్యం! సరిగ్గా అప్పుడే మిస్టర్ డర్స్లీ మనసులో మరో ఆలోచన మెరుపులా మెరిసింది. బహుశా ఇదంతా నలుగురి దృష్టిలోనూ పడడానికే ఇలా చేస్తున్నారేమో. వీళ్ళంతా దేనికోసమో చందాలు వసూలు చేస్తున్నట్టున్నారు. అవునవును, అదే అయి ఉంటుంది. ట్రాఫిక్ ముందుకు కదిలింది. మరికొద్ది నిమిషాల్లో మిస్టర్ డర్స్లీ గ్రండింగ్ పార్కింగ్ దగ్గరకు చేరుకున్నాడు. మనస్సుని తిరిగి డ్రిల్స్ మీదకి బలవంతాన మళ్లించాడు. మిస్టర్ డర్స్లీ 9వ అంతస్తులో ఉన్న తన ఆఫీస్కి చేరుకున్నాడు. అతనికి తన ఆఫీస్ సీట్లో కిటికీ వైపు వీపు పెట్టి కూర్చునే అలవాటు. ఈరోజు కూడా అలా కూర్చోకపోతే తనకు డ్రిల్స్ పని మీద ఏకాగ్రత కుదిరేట్టు లేదనిపిస్తోంది మిస్టర్ డర్స్లీకి. ఆ రోజు పట్టపగలే గుడ్లగూబలు పైనుంచి రయ్యమని దూసుకుపోకుంటూ క్రిందికి రావడం వీధిలో జనాలంతా చూశారు. కానీ అతను చూడనే లేదు. ఎగురుతున్న గుడ్లగూబల వంక వేలు పెట్టి చూపిస్తూ నోళ్లు తెరుచుకుని చూస్తుండిపోయారు జనమంతా. ఆ గుడ్లగూబలు ఒకదాని వెంట మరొకటి వేగంగా వాళ్ల తలల మీదుగా ఎగరసాగాయి. ఆ గుంపులో ఎవ్వరూ ఇప్పటిదాకా గుడ్లగూబని రాత్రిపూట కూడా చూడలేదు. ఏమైతేనే మిస్టర్ డర్స్లీకి మాత్రం ఆ ఉదయం గుడ్లగూబల్ని చూడకుండానే గడిచిపోయింది. 5 మందిని గట్టిగా కేకలేశాడు. చాలా ముఖ్యమైన టెలిఫోన్ కాల్స్ చేశాడు. మళ్ళీ కాసేపు అరిచాడు. లంచ్ టైం అయ్యే వరకు అతడు చాలా మంచి మూడ్లో ఉన్నాడు. సరే, ఇప్పటికే చాలాసేపటి నుంచి పనిలో ఉన్నాం కదా, కాలు సాగినట్టుంది. అలా రోడ్డు మీదకి వెళ్ళి బేకరీలో ఒక బన్ను కొనుక్కొచ్చుకుంటే పోలా అనుకున్నాడు మనసులో. ఉదయం పూట అంగిల్లో కనిపించిన ఆ విచిత్రమైన గుంపు గురించి అప్పటికి దాదాపుగా అతను మర్చిపోయాడు. కానీ బేకరీకి పక్కనే ఉన్న గుంపుని దాటుకుంటూ వెడుతుంటే మళ్ళీ ఆ విషయమంతా గుర్తుకొచ్చి వాళ్ళ వంక చాలా కోపంగా చూశాడు. ఎందుకో తెలియదు కానీ వాళ్ళని చూస్తుంటే మనసులో అతడికి ఏదో అసౌకర్యం. ఎవరితోనూ చెప్పుకోలేని ఏదో వింత ఇబ్బంది. వీళ్ళంతా చాలా ఆత్రంగా అమితాశ్చర్యం వ్యక్తం చేస్తూ ఏవో గుసగుసలు చెప్పుకుంటున్నారు కూడా. పైగా వీళ్ళ దగ్గర చందాలు వసూలు చేసే డబ్బా ఒక్కటి కనిపించడం లేదు. ఆలోచిస్తూనే వెర్నాన్ బేకరీలో పెద్ద డోనట్ కొనుక్కున్నాడు. దాన్ని బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ కంపెనీకి బయలుదేరాడు. తిరిగి ఆ గుంపును దాటుతుండగా వాళ్ళంటున్న మాటల్లో కొన్ని అతని చెవిన పడ్డాయి. పోటర్లు, అవునవును, అదే నేను విన్నది. అవును, వాళ్ళబ్బాయి హ్యారీ అని.
మిస్టర్ డర్స్లీ స్థాణు అయిపోయాడు. భయంతో వెన్నుముక నిలువున జల్దరించింది. అలా గుసగుసలాడే వారిని తానేదో అడగాలనుకున్నట్టు చూశాడు. కానీ అలా చేయకపోవడమే మంచిదని అనుకున్నాడు. వెంటనే చాలా వేగంగా రోడ్డు దాటుకుంటూ తన ఆఫీస్కి చేరుకున్నాడు. తనను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదని తన సెక్రటరీకి కరుగ్గా ఆదేశాలు ఇచ్చాడు. చేతులు టెలిఫోన్ అందుకున్నాయి. వీళ్ళు చకచకా ఇంటి నెంబర్ని డయలు చేస్తున్నాయి. ఆ వ్యవహారం అంతా దాదాపు పూర్తయింది కూడా. కానీ ఇంతలోనే అతడి బుద్ధి మారిపోయింది. రిసీవర్ చటుక్కున క్రిడిల్ చేశాడు. మీసాల మీదకి చేయి వెళ్ళింది. మీసాలు దూకుంటూ ఆలోచించసాగాడు. ఆహా, అలా ఏం కాదు. అనవసరంగా పోటర్ పేరు విని తను వెర్రిపని చేయబోయాడు. పోటర్ పేరు అసాధారణమైనదేమీ కాదు. హ్యారీ అనే పిల్లాడున్న పోటర్ కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఇంకా దాని గురించి లోతుగా ఆలోచించాల్సిన వస్తే తన తోడల్లుడి కొడుకు పేరు కూడా హ్యారీయేనా కాదా అనే విషయం కూడా అంత నిర్ధారణగా చెప్పలేడు తను. ఆ పిల్లాడిని తనెన్నడూ చూసి కూడా ఎరగడు. వాడి పేరు బహుశా హార్వీ అయి ఉండొచ్చు కదా, హెరాల్డర్ కూడా అయి ఉండొచ్చు కదా. ఉత్తి పుణ్యానికి మిసెస్ డర్స్లీని బెంబేలెత్తించడం ఎందుకు? తన అక్క ప్రస్తావన వస్తే చాలు, ఆమె ఎంతో కృంగిపోతుంది. అందుకు అతడు ఆమెను నిందించలేదు. తనకే గనక అలాంటి అక్క ఉంటే తనెంత బాధపడేవాడో కదా. అది సరే, కానీ ఇంతకీ ఆ అంగీలో ఉన్నవాళ్ళు మనసు పరిపరి విధాల పోతుంటే ఇక ఆనాటి మధ్యాహ్నం డ్రిల్స్పై ఏకాగ్రత కుదరడం చాలా కష్టమని తేలిపోయింది అతడికి. 5 గంటలకి అతడు బిల్డింగ్ నుంచి బయలుదేరాడు. కానీ అతడు ఎంత ఆందోళనగా ఉన్నాడంటే నేరుగా వెళ్తూ గుమ్మం బయటే ఎవరో ఢీ కొట్టాడు. ఆ దెబ్బకి సన్నగా పొట్టిగా ఉన్న ఒక వృద్ధుడు దాదాపు క్రింద పడబోతూ ఉంటే సారీ అన్నాడు వెర్నాన్. ఆ వృద్ధుడు వైలెట్ కలర్ అంగీ వేసుకున్నట్టు గమనించడానికి మిస్టర్ డర్స్లీకి కొన్ని క్షణాలు పట్టింది. ఆ మనిషి నేల మీద పడిపోయినందుకు ఏమీ అనుకోలేదు, అనలేదు కూడా. పైగా అతని ముఖమంతా చిరునవ్వు పరుచుకుంది. దారిన పోయే వాళ్ళందరినీ అతడి వైపే నిలబడి చూసేలా చేసింది అతడి కీచు స్వరం. ఏం పర్వాలేదు లేండి సార్, ఈరోజు నన్ను ఏ విషయమూ బాధించలేదు. మీరు కూడా ఆనందించండి. ఎవరో నీకు తెలుసు, ఈనాటికి పోయాడు. ఇలాంటి గొప్ప సంతోషకరమైన రోజున చివరికి మీలాంటి మగలూలు కూడా సెలబ్రేట్ చేసుకుని తీరాలి అన్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు మిస్టర్ డర్స్లీ మధ్యభాగం చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకుని తన దారిన తాను చక్కా పోయాడు. మిస్టర్ డర్స్లీ అక్కడే మొద్దులా నిలబడిపోయాడు. అసలు ఏమాత్రం పరిచయం లేని ఒక వ్యక్తి తనని ఆలింగనం చేసుకోవడమా? మళ్ళీ అందులోనూ ఆ పదమేమిటి, మగలు? ఎస్ మగలు. దాని అర్థం ఏదైనా కావచ్చు, కానీ అతడు తనని ఆ పేరుతో పిలిచాడేంటి? ఆలోచనలతో బుర్ర పిచ్చెక్కిపోతోంది. ఏమిటి మాయదారి గోళ? బహుశా ఇదంతా తన మనస్సులో కల్పించే భ్రమలే అయి ఉంటాయని ఆలోచిస్తూ ఒక్క పరుగులో తన కారు దగ్గరికి చేరుకుని దాన్ని వేగంగా ఇంటివైపు పరిగెత్తించాడు. ఇంతకు ముందెన్నడూ అతడు ఇలాంటి భ్రమలు భ్రాంతులకు గురయ్యే పరిస్థితి గురించి ఆలోచించనే లేదు. కారణం, కల్పనలు ఊహాగానాలంటే అసలు అతనికి ఎంతమాత్రమో గిట్టవు. ప్రైవేట్ డ్రైవ్లో 4వ నెంబర్ ఇంటికి చేరుకోగానే మొదటగా అతనికి కనపడిన దృశ్యం అతడి మూడ్ని మరింత పాడు చేసింది. పొద్దున్నే తన కంటపడిన బూడిదరంగు పిల్లే అది. అది ఇప్పుడు గార్డెన్ మీద కూడా కూర్చునుంది. అది ఆ పిల్లేనని తను ఖచ్చితంగా చెప్పగలడు. సరిగ్గా ఆ కళ్ళ చుట్టూ ఉన్న మచ్చలు కూడా అవే. ష్ అన్నాడు మిస్టర్ డర్స్లీ బిగ్గరగా. దాన్ని తరమడానికి ప్రయత్నిస్తూ, ఆ పిల్లి కదల్లేదు. పైగా అది చాలా నిశ్చలంగా చూస్తోంది. పిల్లులు సాధారణంగా ఇంత మొండిగటాల్లా ఉంటాయా అనుకున్నాడు ఆశ్చర్యంగా మిస్టర్ డర్స్లీ. తనను తను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంటిలోకి దారితీశాడు. అప్పటికి తన భార్యకి ఏం చెప్పకూడదని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. మిసెస్ డర్స్లీ ఆ రోజు చాలా మామూలుగానే గడిపింది. మిస్టర్ డర్స్లీ డిన్నర్ బల్ల దగ్గర కూర్చున్నప్పుడు తమ పక్కింటావిడ వాళ్ళ అమ్మాయితో పడే పాటలన్నీ ఎకరవు పెట్టింది. తమ పుత్రరత్నం డడ్లీ ఆ రోజు ఒక కొత్త పదం షాట్ నేర్చుకున్నాడని కూడా చెప్పింది. మిస్టర్ డర్స్లీ ఏం జరుగుతున్నట్టు ఎప్పటిలాగానే మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డడ్లీని పడుకోబెట్టి
ఆనాటి సాయంత్రం వార్తల్లో చివరి రిపోర్టు మిస్ కాకుండా వినాలని డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు. సరిగా అప్పుడే న్యూస్ రీడర్ చివరి వార్త మొదలుపెట్టాడు. చివరిగా, ఈరోజు గుడ్లగూబల ప్రవర్తన చాలా అసాధారణంగా ఉందని, దేశం నలుమూలల నుంచి పక్షుల పరిశీలకులు రిపోర్ట్లు అందుతున్నాయని, నిజానికి గుడ్లగూబలు రాత్రివేళల్లో వేటాడుతూ పగటివేళ ఎవరికంటా పడకుండా మసులుకుంటాయి, కానీ ఎంతో వింతగా ఈనాటి సూర్యోదయం దగ్గర నుంచి ఈ పక్షులు అన్ని దిశల్లోనూ ఎగురుతున్నట్లు వందలాది చోట్ల నుంచి వార్తలు అందుతున్నాయి. గుడ్లగూబలు ఇంకా అకస్మాత్తుగా తమ నిద్రవేళల్ని ఎందుకు మార్చుకున్నాయో చివరికి నిపుణులు కూడా వివరించలేకపోతున్నారు. న్యూస్ రీడర్ చిన్నగా నవ్వుతూ వార్తలు చదువుతున్నాడు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇక ఇప్పుడు జిమ్ మెక్ గఫిన్ వాతావరణం గురించి వివరిస్తారు అంటూ ప్రకటించి జిమ్ వైపు తిరిగి ఆ న్యూస్ రీడర్, చెప్పు జిమ్, నీ ఉద్దేశం ప్రకారం ఈనాటి రాత్రి కూడా గుడ్లగూబల వర్షం కురుస్తుందంటావా అని అడిగాడు. వెల్ టెడ్ అంటూ వాతావరణ నిపుణుడు అందుకున్నాడు. దాని గురించి అయితే నాకేం తెలియదు, కానీ ఈరోజు ఇంత విచిత్రంగా ప్రవర్తించిన కేవలం గుడ్లగూబలు మాత్రమే కాదు, కెంట్, యార్క్షైర్, డండీ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రేక్షకులు మరో వింత గురించి ఫోన్లు చేసి చెప్తున్నారు. అయితే నేను వాళ్ళకి ప్రామిస్ చేసినట్టుగా వర్షమైతే కురవలేదు, కానీ దాని బదులు ఈరోజు విపరీతమైన ఉల్కాపాతం జరుగుతోందని వాళ్ళు చెప్తున్నారు. బహుశా నగరవాసుల క్రితం రాత్రి బాన్ఫైర్ నైట్ కాస్తంత ముందుగానే జరుపుకున్నట్లున్నారు. మరీ వచ్చే వారం వరకు జరపను, కానీ ఈ రాత్రి వర్షం పడుతుందని ప్రేక్షకులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఆమ్ చైర్లో కూర్చున్న మిస్టర్ డర్స్లీ మంచుగడలా బిగుసుకుపోయాడు. ఏమిటి, బ్రిటన్ అంతా ఉల్కాపాతమా? ఓ ప్రక్కన గుడ్లగూబలు పగటిపూటే ఎగరడమా? మరోవైపు ఎక్కడ పడితే అక్కడ పొడవాటి అంగీలు ధరించిన వింత మనుషులు తిరగడమా? ఇంతలో గుసగుసలు, పోటర్ల గురించిన గుసగుసలే అవి. మిసెస్ డర్స్లీ రెండు కప్పుల టీతో రూంలోకి వచ్చింది. ఇంకా చేసేదేం లేదు, తను ఆమెతో ఏదో ఒకటి ఎలాగూ చెప్పాలి. గొంతు సవరించుకున్నాడు. తత్తరపడుతూ, మరేమో పెట్యూనియా డియర్, మీ అక్క గురించి ఇటీవల కాలంలో ఏ సంగతులు నీకు తెలిసి ఉండవు అవునా అడిగాడు. అతడు ముందే ఊహించినట్టు మిసెస్ డర్స్లీ అదిరిపడింది. కోపం వచ్చింది. మరి ఆమె అసలు తనకు అక్కే లేదన్నట్టు నడుస్తుందాయే? ఆహా లేదు, ఏం ఎందుకు అని అడిగింది ఆత్రంగా. వార్తల్లో ఒక వింత వార్త వచ్చింది. మిస్టర్ డర్స్లీ నాంచుతూ చెప్పాడు, గుడ్లగూబలు, ఉల్కాపాతం, ఇలా ఒకటేమిటి, టౌన్లో ఎక్కడ చూసినా వింతగా కనిపించే మనుషులు. అయితే కరుగ్గా వచ్చింది మిసెస్ డర్స్లీ స్వరం. ఊరికే నేను అనుకున్నాను, బహుశా నీకు తెలిసిన విషయమే అయి ఉండొచ్చు, ఒకవేళ తనకు సంబంధించిన విషయమైతే కాదు కదా. మిస్సెస్ డర్స్లీ పెదవులు ముడిచి చేతిలో ఉన్న టీ సిప్ చేస్తోంది. చివరికి తన నోటితో పోటర్ పేరు విన్నానని చెప్పలేకపోయినందుకు మిస్టర్ డర్స్లీ మనసులోనే దిగులు పడుతున్నాడు. చివరికి తనకి అంత ధైర్యం లేదని కూడా అనుకున్నాడు. కానీ ఆ మాటని డొంక తిరుగుడుగా బయటపెట్టడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళ అబ్బాయికి కూడా మన డడ్లీ అంత వయసు ఉంటుందేమో, అంతేనా అని అడిగాడు యథాలాపంగా ఉండడానికి ప్రయత్నిస్తూ. అంతే అనుకుంటాను అంది మిస్సెస్ డర్స్లీ కరుగ్గా. అతని పేరేమిటో ఉండాలి, హోవర్డ్, అదేనంటావా? హ్యారీ పరమచండాలమైన పేరు. నన్ను అడిగితే ప్రతి పనికి మాలినవాడు ఆ పేరే పెట్టుకుంటాడు. అవును నిజమే అన్నాడు మిస్సెస్ డర్స్లీ. అతడి మనస్సు నిండా తెలియని భయాందోళనలు ఆవహించాయి. అవును నువ్వంటున్నది నిజమే. ఇక వాళ్ళు పడుకోవడానికి పై అంతస్తుకు వెళ్ళిపోయాక ఆ విషయం మీద మిస్టర్ డర్స్లీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మిస్సెస్ డర్స్లీ బాత్రూంలో ఉండగా మిస్టర్ డర్స్లీ చప్పుడు చేయకుండా బెడ్రూమ్ కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఎదురుగా ఉన్న తోటలోకి తొంగి చూశాడు. పిల్లి అప్పుడు కూడా అక్కడే ఉంది. అది ప్రైవేట్ డ్రైవ్ మలుపుని చూస్తూ అలాగే కూర్చుంది, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు. ఇవన్నీ తన మనసులోని భ్రమలేనా, లేకపోతే పోటర్ కుటుంబానికి వీటికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా సంబంధమే ఉండుంటే అలాంటి వాళ్ళు తమ బంధువులని ఎవరికైనా తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? పరువుపోదు. తనైతే ఆ పరిస్థితిని ఎంతమాత్రమూ తట్టుకోలేడు. డర్స్లీలు పడుకున్నారు. మిస్సెస్ డర్స్లీ త్వరగానే నిద్రపోయింది. కానీ మిస్టర్ డర్స్లీ మేల్కొనే ఉన్నాడు. మనసులో రకరకాల ఆలోచనలు కలవరపెడుతున్నాయి.
పోనీ ఒకవేళ ఈ ఘటనతో పోటర్లకు ఏదైనా సంబంధం ఉండి ఉంటే మాత్రం అందులో తను భయపడడానికేముంది? తన దగ్గరికో తన భార్య దగ్గరికో వాళ్ళు ఆశ్రయం కోరి వచ్చే అవకాశమే లేదు. పోటర్ భార్యాభర్తలిద్దరికీ తను పెటూనియా ఎలాంటి వాళ్ళో తెలుసు. మంత్రతంత్రాల పట్ల మంత్రగాళ్ల పట్ల తమకెంత నీచమైన అభిప్రాయం ఉందో వాళ్ళకు బాగా తెలుసు. నిద్రలోకి జారుకునే ముందు అతడి మనసులో చివరిగా వచ్చిన ఆలోచన ఇది. కానీ ఇప్పుడు జరుగుతున్న వింత విషయాల్లో తను పెటూనియా ఎంతలా ఇరుక్కుంటారో అతను కొంచెం కూడా ఊహించలేకపోయాడు. ఇంతలో ఆవులింత వచ్చింది. మెల్లగా వత్తిగిలి పడుకున్నాడు. లేదు లేదు, ఈ సంఘటనల వల్ల తమకి ఎలాంటి నష్టమూ ఉండదు అని మనసుకి పదే పదే సర్ది చెప్పుకుంటూ పడుకున్నాడు. కానీ అతని అంచనా ఎంత పొరపాటు. మిస్టర్ డర్స్లీకి మాగన్నుగా నిద్రపట్టింది. కానీ బయటి గోడ మీద ఉన్న ఆ పిల్లికి మాత్రం ఎక్కడ నిద్ర పాడు ఏమీ అక్కర్లేనట్టుంది. దూరంగా కనిపించే ప్రైవేట్ డ్రైవ్ మలుపులోకి చూస్తూ అలాగే విగ్రహంలా స్థిరంగా కూర్చుంది. అంతేకాదు, అవతలి వీధిలో కారు డోరు వేసినప్పుడు అకస్మాత్తుగా దఢేల్ మని వచ్చిన సౌండ్కి కూడా అది నలుసంతైనా అదిరిపడలేదు. రెండు గుడ్లగూబలు దాని తలపై నుంచి దూసుకు వెళ్తుంటే కూడా కదల్లేదు మెదల్లేదు. అర్ధరాత్రి కావస్తున్నా ఆ పిల్లి అంతే స్థిరంగా కూర్చుంది అక్కడ. పిల్లి మలుపు మీదే దృష్టి నిలిపి తదేకంగా చూస్తుంది. ఇంతలో ఒక మనిషి ఉన్నట్టుండి భూమిని చీల్చుకొని వచ్చినట్టు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పిల్లి తోక ఒక్కసారిగా లేచింది. దాని కళ్ళు చిన్నవయ్యాయి. ఇలాంటి మనిషిని ఇంతకు ముందెన్నడూ ప్రైవేట్ డ్రైవ్లో ఎవరూ చూడలేదు. చాలా పొడవుగా సన్నగా ఉన్నాడు. వెండిలా మెరుస్తున్న జుట్టు గడ్డం రెండూ బాగా పొడవుగా పెరిగి ఉన్నాయి. అతడి నడుముకి గాని బెల్ట్ పెట్టామంటే గడ్డం కూడా అందులోకి తేలిగ్గా ఇమిడిపోతుంది. ఆకారం బట్టి చూస్తే బాగా వయసు మీరిన వ్యక్తిలాగా ఉన్నాడు. ఆ మనిషి ధరించిన పొడవాటి అంగీ నీలం ఎరుపు కలిసిన ధూమ్రవర్ణంలో ఉంది. అతను నడిచి వస్తుంటే ఆ అంగీ నేలని ఈడుస్తూ ఉంది. కాళ్ళకి ఎత్తు మడమలున్న బూట్లు ఉన్నాయి. అర్ధచంద్రాకారపు కళ్ళజోడు పెట్టుకున్నాడు. దాని వెనుక అతడి నీలిరంగు కళ్ళు వింత కాంతితో మెరుస్తున్నాయి. ముక్కు చాలా పొడవుగా ఉంది. కనీసం రెండు సార్లైనా విరిగే ఉంటుందన్నట్టు కొద్దిగా వంకరగా కూడా ఉంది. ఆయనే ఆల్బస్ డంబుల్డోర్. ఆల్బస్ డంబుల్డోర్కి ఇప్పుడు తాను ప్రవేశించిన వీధిలో తన పేరు దగ్గర నుంచి తాను ధరించిన బూట్ల వరకు దేన్ని ఇష్టపడరని బహుశా తెలిసి ఉండకపోవచ్చు. అతడు తన అంగీలో ఏదో వస్తువు కోసం తడుముకుంటున్నాడు. కానీ ఎవరో తనను పరిశీలిస్తున్నట్టు ఆయనకు అనిపించినట్టుంది. అందుకే ఆయన అధాటును తలెత్తి వీధికి ఆ కొసలో ఉండి తన వంకే చూస్తున్న పిల్లి వైపు చూశారు. ఎందువలనో గాని పిల్లిని చూడడం ఆయనకి కూడా ఆనందాన్నిచ్చింది. దాన్ని చూసి సవ్వడి చేయకుండా నవ్వుతూ మంద్రస్వరంతో నాకు ఈ విషయం ముందే అర్థమై ఉండాలి అన్నాడు. ఇంతలో ఆయనకి తను వెతికే వస్తువేదో జోబులో ఉందని అర్థమైంది. దాన్ని ఆయన బయటికి తీశాడు. అది సిల్వర్ సిగరెట్ లైటర్. దాన్ని మెల్లగా తెరిచి గాలిలోకి ఊపుతూ క్లిక్ చేశాడు అతడు. దగ్గరలో ఉన్న వీధి దీపం చిన్న శబ్దంతో ఆరిపోయింది. లైటర్ మళ్ళీ క్లిక్ చేయబడింది. చుట్టూరా చీకటి మిగులుస్తూ తర్వాతి దీపం కూడా రెపరెపలాడి ఆరిపోయింది. దూరంగా వెలుగుతున్న రెండు గోళికాయల్లాంటి బుల్లి దీపాలు తప్ప ఆ వీధిలో ఉన్న మిగతా దీపాలన్నీ ఆరిపోయేదాకా ఆయన అదే విధంగా 12 సార్లు వెలిగించడం ఆర్పడం చేశాడు. ఇక అక్కడ ఆ పిల్లి కళ్ళే రెండు బుల్లి దీపాల్లా మెరుస్తున్నాయి. ఆ సమయంలో చక్రాల్లాంటి తన కళ్ళు తిప్పుతూ ఆ కిటికీలోంచి మిస్సెస్ డర్స్లీ చూసినా మరెవరు చూసినా పేవ్మెంట్ మీద జరుగుతున్న దృశ్యాన్ని చూడలేరు. డంబుల్డోర్ తన లైటర్ని తిరిగి అంగీలో పడేశాడు. ఆ వీధిలో 4వ నంబర్ ఇంటికేసి నడుస్తున్నాడు. అక్కడ పిల్లి పక్కనే గోడ మీద కూర్చున్నాడు. అతడు దాని వంక చూడకుండానే ఒక క్షణం ఆగి దాంతో కులాసాగా కబుర్లలోకి దిగాడు. ప్రొఫెసర్ మెగ్గోన్గాల్, మిమ్మల్ని ఇక్కడ చూడడం వింతగా ఉంది అన్నాడు. చిరునవ్వుతో ఆ చారల పిల్లి వైపు చూడబోయాడు డంబుల్డోర్. ఇంతలో ఆ పిల్లి మాయమై అక్కడ
గంభీరంగా చూస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమె నలుచదరంగా ఉన్న కళ్ళద్దాలు ధరించింది. అచ్చం ఆ పిల్లి కళ్ళ చుట్టూ అదే ఆకృతిలో మచ్చలు ఉన్నాయి. ఆమె కూడా డంబుల్ డోర్ ధరించిన అంగీ లాంటిదే ధరించింది. కాకపోతే ఆమె అంగీ మరకతం రంగులో ఉంది. నల్లగా ఉన్న కురుల్ని టైట్గా బన్నులా ముడివేసింది. ఆమె ముఖంలో ఆందోళన స్పృష్టంగా కనిపిస్తోంది. నేనే అని ఎలా కనిపెట్టారు మీరు అని ప్రశ్నించింది ఆమె. మై డియర్ ప్రొఫెసర్, ఏ పిల్లి అంత స్థిరంగా బిగుసుకుపోయి కూర్చుని ఉండడం నేను ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు. రోజంతా ఓ మొండి ఇటుకల గోడ మీద కూర్చోవాల్సి వస్తే మీరు అలానే కూర్చుంటారు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్. రోజంతానా? ఎందుకలా? వేడుకల్లో సరదాగా పాల్గొని ఉండొచ్చు కదా. ఇక్కడికి వస్తుంటే దారి పొడుగున కనీసం ఓ డజన్ పార్టీలైనా జరుగుతుండడం నేను గమనించాను. ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ అడిగినట్లు ముక్కులు ఎగబీల్చింది. అవును, అందరూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు సరే అంది అసహనంగా. నిజానికి వాళ్ళు కాస్తంత జాగ్రత్తగా ఉండి ఉంటే ఎంత బాగుండేది, కానీ అలా జరగలేదు. ఆఖరికి మగలులకు కూడా అర్థమైపోయింది ఇక్కడేదో వింత జరిగిందని. వాళ్ళు చెప్పుకునే వార్తల్లో ఈ వార్త కూడా చోటు చేసుకుంది అంది. తర్వాత ఆమె కిటికీ గుండా చీకటిగా ఉన్న డర్స్లీ డ్రాయింగ్ రూమ్లోకి తొంగి చూస్తూ, నేను విన్నాను ఆ వార్తలు గుంపులు గుంపులుగా తిరిగిన గుడ్లగుబలు, భారీగా ఉల్కాపాతం అంటూ చెప్పుకున్నారు. వాళ్ళు మరీ అంత మూర్ఖులేమీ కాదు, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కెంట్లో ఉల్కలు వర్షంలా కురిసిన సంగతి నేను ఎంతైనా పందెం కాస్తాను, ఇది డిడ్లస్ డిగల్ పనే, అతనికి అసలు బుర్రలేదు అంది. దానికి మనం అతన్ని తప్పు పట్టలేము అన్నారు మెల్లగా డంబుల్ డోర్. 11 ఏళ్ళుగా మనం అసలు ఉత్సవం చేసుకునేంత గొప్ప సందర్భమే రాలేదు. అది నిజమే, నాకు తెలుసు. అంటే దాని అర్థం మనం బుర్రా బుద్ధి లేకుండా పనిచేయాలని కాదు. వీళ్ళంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే కనీసం మగలుల్లాంటి బట్టలు కానీ వేషధారణ కానీ ఏదీ లేకుండా నేరుగా అంగీలు వేసుకుని పట్టపగలే విధుల్లోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్లు పుకార్లు ప్రచారం చేస్తున్నారు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ చీరాకు పడుతూ. ఆమె డంబుల్ డోర్ వైపు కనుకొసల్లోంచి తీక్షణంగా చూసింది. బహుశా దానికి ఆయన ఏమైనా స్పందిస్తారని భావించి ఉండొచ్చు. కానీ అతడేమీ మాట్లాడకపోవడంతో మళ్ళీ తనే మాట్లాడసాగింది. ఎవరో నీకు తెలుసు, చివరికి మాయమైపోయాడని తెలిసిన రోజే మనం గురించి మగ్లులకు తెలిస్తే ఎంత బాగుంటుంది. అతను నిజంగానే వెళ్ళిపోయి ఉంటాడని నాకు అనిపిస్తోంది డంబుల్ డోర్ సార్. అంతేనంటారా? అలాగే అనిపిస్తోంది అన్నాడు డంబుల్ డోర్. అందుకు మనం ఎంతైనా రుణపడి ఉంటాం పైవాడికి అన్నట్టు. నీకు లెమన్ షర్బత్ నచ్చుతుందా? ఏమిటది లెమన్ షర్బత్? మగ్లులు బాగా ఇష్టపడే పానీయం, నాకు చాలా ఇష్టం. నాకిప్పుడేం వద్దు, ధన్యవాదాలు. ఇందాక నేను అన్నట్టు ఒకవేళ ఎవరో నీకు తెలుసు వెళ్ళిపోయినా సరే. అది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ అది లెమన్ షర్బత్ తాగే సమయం కాదని ఆమె అభిప్రాయం. అది ఆమె మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తోంది. మై డియర్ ప్రొఫెసర్, కనీసం నీలాంటి తెలివైన స్త్రీ అయినా అతన్ని పేరు పెట్టి పిలవచ్చు. ఎవరో నీకు తెలుసు, ఎవరో నీకు తెలుసు అని. పదం విని విసిగిపోయాను సుమా. ఈ 11 ఏళ్ళుగా నేను అతని అసలు పేరు వోల్డెమోర్ట్ అని, ఆ పేరుతోనే అతన్ని పిలవమని అందరికీ చెప్తూనే ఉన్నాను అన్నాడు డంబుల్ డోర్. ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ కొంచెం నొచ్చుకుంది. ఆమెతో మాట్లాడుతూనే 2 లెమన్ షర్బత్లు త్రాగుతూ ఆనందిస్తున్న డంబుల్ డోర్ ఇది గమనించలేదు. అస్తమాను మనం ఎవరో నీకు తెలుసు, ఎవరో నీకు తెలుసు అంటూ ఉంటే అయోమయంగా ఉంటుంది. వోల్డెమోర్ట్ని పేరు పెట్టి పిలవడానికి అంత భయమేమిటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. మీరు భయపడక్కర్లేదని నాకు తెలుసు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గాల్. ఆమె స్వరంలో సగం ప్రశంస, సగం అసహనం వ్యక్తమవుతోంది. కానీ మీ సంగతి వేరు. వోల్డెమోర్ట్ మీ ఒక్కరికే భయపడతాడని అందరికీ తెలుసు. నన్ను ఊరికే పొగుడుతున్నావు అన్నాడు శాంతంగా డంబుల్ డోర్. వోల్డెమోర్ట్కి ఉన్న నిశక్తులు నాకు ఎన్నడూ లేవు. మీ ఔన్నత్యం వల్ల వాటిని మీరు ఉపయోగించాలని అనుకోరు కాబట్టి కానీ, ఇంకా నయం చీకటిగానే ఉంది కాబట్టి సరిపోయింది. మేడం పాంఫ్రే నాకు కొత్త మఫ్లర్ బాగుందని తెగ మెచ్చుకుంటేనే సిగ్గుగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు పొగడతలతో ముంచెత్తుతుంటే ఆ ఇబ్బంది రెట్టింపవుతుంది. ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ డంబుల్ డోర్ వైపు తీక్షణంగా చూస్తూ అంది. గుడ్లగూబలు ఎగరడం గురించి పక్కన పెడదాం,
కానీ అంతకంటే వేగంగా పుకార్లు లోకమంతా చుట్టి వస్తున్నాయి. ఏమంటున్నారు వాళ్ళంతా? అతను ఎందుకు మాయమయ్యాడట? అసలు అతన్ని నిలువరించిన మునగాడెవరు? ప్రొఫెసర్ మెగ్గాన్గల్ ఇప్పటిదాకా ఆ విషయాల గురించి ఆలోచిస్తూ చాలా ఆందోళనగా ఉంది. అందుకే వాటి గురించి డంబుల్డోర్తో చర్చించాలని ఆదుర్ద పడుతోంది ఆమె. ఆ కారణంగానే ఆమె అంత చలిగా ఉన్నా ఆ గోడ మీద రోజంతా కూర్చోవలసి వచ్చింది. ఆమె పిల్లిగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కానీ డంబుల్డోర్ వైపు ఇంత నిశితంగా ఎన్నడూ చూడలేదు. మిగతా ప్రపంచమంతా ఏమైనా అనవచ్చు కానీ డంబుల్డోర్ స్వయంగా ఇది నిజం అని తేల్చి చెప్పే వరకు ఆమె ఏ విషయాన్ని నమ్మదు. కానీ ప్రస్తుతం డంబుల్డోర్ లెమన్ షర్బత్ ఆస్వాదించడంలో నిమగ్నమయ్యాడు. అందుకే ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. అయినా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రొఫెసర్ మెగ్గోన్గల్ అదే విషయాన్ని కొనసాగిస్తోంది. జమన్ అంతా ఏమనుకుంటున్నారంటే రాత్రి వోల్డెమోర్ట్ గ్యాడ్రిక్స్ హాలోకి వెళ్ళాడట పోటర్ కుటుంబాన్ని వెతుక్కుంటూ. అంతే, ఆ తర్వాత వాళ్ళు చనిపోయి ఉన్నారట. డంబుల్డోర్ తలదించుకున్నాడు. ప్రొఫెసర్ మెగ్గోన్గల్ మనసులోని బాధ గాఢమైన నిట్టూర్పు వల్ల తెలుస్తోంది. పాపం లిల్లీ, జేమ్స్, నేను నమ్మలేకపోతున్నాను ఆల్బస్. డంబుల్డోర్ ముందుకు వచ్చి ఆమె భుజాన్ని తట్టాడు. నాకు అర్థమవుతోంది నీకెంత బాధ ఉందో అన్నాడు విచారం వ్యక్తం చేస్తూ. ఇంకా మాట్లాడడానికి సిద్ధమవుతున్న ప్రొఫెసర్ మెగ్గోన్గల్ గొంతు వణుకుతోంది. అంతేకాదు, వాళ్ళు హ్యారీని, అదే పోటర్ల సంతానాన్ని కూడా చంపడానికి ప్రయత్నించాడట. కానీ ఆ పసికూనని ఏమీ చేయలేకపోయాడట. చంటి పిల్లాడిని చంపలేకపోయాడు. ఏమైందో ఏమిటో తెలియదు కానీ హ్యారీ పోటర్ని చంపలేకపోవడంతోనే వోల్డెమోర్ట్ శక్తంతో పోయిందట. అందుకే అతను మాయమైపోయాడని అనుకుంటున్నారు. డంబుల్డోర్ ఉదాసీనంగా తలాడించారు. ఆ మాట నిజమేనా? మాట వణుకుతోంది ప్రొఫెసర్ మెగ్గోన్గల్కి. అనుకున్నంతా పూర్తి చేశాడు కదా. ఇంతమందిని చంపిన దుష్టుడు ఒక చిన్న పిల్లవాడిని చంపలేకపోయాడా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అతడిని ఆపగలిగేదెవరు? ఏ దేవుడు రక్షించి హ్యారీ బతికి బట్టకట్టాడో గాని ఏ విషయమైనా మన ఊహకి ఏదో కొద్దిగా అందుతుంది తప్ప మనకి పూర్తి విషయం తెలీదు అన్నాడు డంబుల్డోర్. ప్రొఫెసర్ మెగ్గోన్గల్ లేసు జేబు రుమాల్ని తీసింది బయటికి. కళ్ళజోడు తీసి కన్నీటిని మెల్లగా తుడుచుకుంది. డంబుల్డోర్ తన జేబులోంచి బంగారపు గడియారం తీసి పరీక్షగా చూశాడు. ఆ వాచి చాలా విచిత్రంగా ఉంది. దానికి 12 ముళ్ళున్నాయి. నంబర్లు లేవు. నంబర్ల స్థానంలో డయలు చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లాగా ఉన్నాయి. డంబుల్డోర్కి దాన్ని చూడగానే ఏదో అర్థమైనట్టుంది. అందుకే దాన్ని తిరిగి జోబులో పడేసుకుని హైగ్రీడ్ ఇప్పటికే వచ్చి ఉండాలి. బాగా ఆలస్యమయ్యాడు. కారణమేమిటో నేను ఇక్కడికి వస్తానని నీతో తనే చెప్పి ఉంటాడు అవునా అని అడిగాడు. అవును అంది ప్రొఫెసర్ మెగ్గోన్గల్. కానీ వేరే చోటికి వెళ్లకుండా ఇక్కడికే ఎందుకు వచ్చారో ఆ విషయం మాత్రం నేను అడిగినా మీరు చెప్పారనే అనుకుంటాను. ఇందులో దాచడానికి ఏం లేదు. నేను హ్యారీని వాళ్ళ అంకుల్ ఆంటీలకు అప్పగించడానికే వచ్చాను. ఇప్పుడు తనని పెంచి పెద్ద చేసేందుకు మిగిలిన కుటుంబం ఇదొక్కటే. అంటే మీరనేది ఈ ఇంట్లో ఉండేవాళ్ల గురించి అయితే కాదు కదా? 4 నెంబర్ ఇంటిని చూస్తూ కీచుగా అరిచి కిందకి దూకింది ప్రొఫెసర్ మెగ్గోన్గల్. ప్రొఫెసర్ డంబుల్డోర్, ఈ ఇంటి గురించైనా మీరు మాట్లాడేది? నేను వీళ్ళని రోజంతా గమనిస్తూనే ఉన్నాను. మనలాంటి వాళ్ళంటే బొత్తిగా పడదు వీళ్ళకి. ఇలాంటి జంటని మీరెన్నడూ ఇంతకుముందు చూసి ఉండరు. ఇక వీళ్ళు పిల్లాడి సంగతి చూడాలి, స్వీట్లు కావాలని గొడవ చేస్తూ వాళ్ళమ్మని ఈ వీధంతా పరుగులెత్తించి తంతున్నాడు. అలాంటిది హ్యారీ పోటర్ వచ్చి ఇక్కడ ఉంటాడా? హ్యారీ ఉండడానికి ఇదైనా సరైన చోటు అన్నారు డంబుల్డోర్ దృఢంగా. అతడు కాస్తంత పెద్ద అయ్యాడంటే పరిస్థితులన్నీ వాళ్ళ అంకుల్ ఆంటీ వివరిస్తారు. నేను వాళ్ళకి ఒక ఉత్తరం కూడా వ్రాశాను. ఉత్తరమా? ప్రొఫెసర్ మెగ్గోన్గల్ మళ్ళీ అస్తిమితంగానే గోడ మీద కూర్చుంటూ బలహీనంగా అడిగింది. నిజమేనా ప్రొఫెసర్ డంబుల్డోర్, ఈ సంగతులన్నీ మీరు ఒక ఉత్తరంలో వివరించగలరని అనుకుంటున్నారా? వీళ్ళు హ్యారీని ఎప్పటికీ అర్థం చేసుకోరు. హ్యారీకి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చరిత్ర ప్రసిద్ధిగాంచే వ్యక్తి అవుతాడు.
భవిష్యత్తులో ఈరోజు హ్యారీ పోటర్స్ డేగా ప్రసిద్ధికెక్కుతుందంటే నేను ఆశ్చర్యపోను. హ్యారీ గురించి ఎన్నో పుస్తకాలు రాయబడతాయి. ప్రపంచంలో పిల్లలందరికీ అతడి పేరు సుపరిచితం అవుతుంది. అవును, నువ్వన్నది అక్షరాల నిజం అన్నారు డంబుల్డోర్. అర్ధచంద్రాకారపు కళ్ళద్దాలపై నుంచి చూస్తూ, ఏ పిల్లవాడి బుద్ధినైనా భ్రష్టు పట్టించడానికి అది చాలు. సరిగ్గా మాట్లాడడం, నడవడం రాకముందే పిల్లలకి కీర్తి ప్రతిష్టలు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? పెద్దయ్యాక కనీసం తను ఎందుకు అంత ప్రసిద్ధికెక్కాడో కూడా అతనికి గుర్తుండదు. తను దాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యేంతవరకు వీటన్నిటికీ దూరంగా ఉండి పెరిగితే మంచిదని నా ఉద్దేశం. నీకు అలా అనిపించడం లేదా? ప్రొఫెసర్ మెగ్గోన్గల్ ఏదో మాట్లాడడానికి నోరు తెరిచింది. మళ్ళీ మనసు మార్చుకుని ఆ మాట మింగేసి, అవునవును నిజమే, కానీ ఆ చంటి పిల్లాడు ఇక్కడికి ఎలా వస్తాడు డంబుల్డోర్? ఆమె చూపు అతడి పొడవాటి అంగీ మీద పడింది. హ్యారీని అతను అంగీలో కనపడకుండా దాచాడని ఆమె అభిప్రాయం. హ్యాగ్రిడ్ తీసుకొస్తున్నాడు. హ్యాగ్రిడ్ ఇంత ముఖ్యమైన పని చేయగలడని నమ్మడం అంత తెలివైన పనేనంటారా? హ్యాగ్రిడ్పై నాకు నా ప్రాణాల కంటే ఎక్కువ గురి అన్నాడు డంబుల్డోర్. అంటే అతను చెడ్డవాడని నేను అనడం లేదు అంది ప్రొఫెసర్ మెగ్గోన్గల్ అయిష్టంగా. కానీ అతనికి నిర్లక్ష్యం ఎక్కువేనని మీరు ఒప్పుకోక తప్పదు. అది తన అలవాటు. ఇంతకీ ఆ శబ్దమేమిటి? ఎక్కడో దూరం నుంచి వస్తున్న డుగుడుగుడుగుడుగుడు శబ్దం చుట్టుపక్కల నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని భంగపరుస్తోంది. మెల్లమెల్లగా పెద్దదవుతున్న ఆ శబ్దం ఏ హెడ్లైట్ నుంచైనా వస్తుందేమోనని వాళ్ళు వీధి అంతా కలయి చూశారు. కానీ ఇంతలోనే వాళ్ళకి అది గాల్లో నుంచే వస్తున్నట్టు అర్థమైంది. ఒక పెద్ద మోటార్ సైకిల్ గాల్లోంచి అకస్మాత్తుగా కిందకి దిగింది. అది తిన్నగా వాళ్ల ఎదుటికే వచ్చి రోడ్డు మీద నిలబడింది. ఆ మోటార్ సైకిల్ ఎంతో పెద్దగా ఉంది, కానీ దాని మీద కూర్చున్న వ్యక్తితో పోల్చుకుంటే అది బొమ్మ సైకిల్లాగా ఉంది. ఆ వ్యక్తిని మామూలుగా మనుషులతో పోలిస్తే రెండింతల పొడవు, ఐదింతల వెడల్పు ఉన్నాడు. అసాధారణమైన భారీ ఆకృతితో అతను అచ్చం అడవి మనిషిలాగా ఉన్నాడు. దుబ్బుగా పెరిగిన నల్లటి జుట్టు, గడ్డం అతని ముఖంలో ఎక్కువ భాగాన్ని దాచేస్తున్నాయి. ఆ మనిషికి తగ్గట్టే చేతులు కూడా పెద్దగా ఉన్నాయి. తొడుక్కున్న లెదర్ బూట్లు బేబీ డాల్ఫిన్ సైజులో ఉన్నాయి. బలంగా విశాలంగా ఉన్న అతడి ముంజేతుల్లో దుప్పట్ల దొంతర ఉంది. హ్యాగ్రిడ్ అన్నాడు డంబుల్డోర్ హాయిగా నిట్టూరుస్తూ. వచ్చేసావా? ఎలా అయితేనేం? ఇందుకే ఆ మోటార్ సైకిల్ ఎక్కడ సంపాదించావు? అడిగి తెచ్చాను ప్రొఫెసర్ డంబుల్డోర్ అన్నాడు అతను మోటార్ బైక్ మీద నుంచి జాగ్రత్తగా దిగుతూ. యంగ్ సీరియస్ బ్లాక్ని అడిగి తెచ్చాను. బాబుని తీసుకొచ్చాను సార్. ఇబ్బందులేమీ ఎదుర్కాలేదు కదా? అబ్బే అదేం లేదు సార్, ఇల్లంతా సర్వనాశనం అయిపోయింది. కానీ మగులూలెవరూ అక్కడికి చేరుకోకముందే నేను బాబుని తీసుకొచ్చేశాను. మేము బ్రిస్టల్ మీద నుంచి వస్తుంటే బాబుకి నిద్ర పట్టేసింది. డంబుల్డోర్, ప్రొఫెసర్ మెగ్గోన్గల్ ఇద్దరు పొత్తిళ్లలో హాయిగా నిద్రిస్తున్న బాబుని చూడడానికి ముందుకు వంగారు. పొత్తిళ్ల మధ్య చంద్రబింబం లాంటి చిన్నారి ముఖం కనిపిస్తోంది. నల్లగా నిగనిగలాడే జుట్టు, నుదుటి మీద మెరుపులాంటి ఒక గుర్తుని వాళ్ళు గమనించారు. సరిగ్గా ఇది ఆ చోటే కదూ? మెల్లగా అంది ప్రొఫెసర్ మెగ్గోన్గల్. అవును అన్నాడు డంబుల్డోర్. బాబుకి ఈ గుర్తు జీవితాంతం ఉంటుంది. ఈ గుర్తుని మీరేదన్నా చేయరాదా డంబుల్డోర్? చేయగలిగినా నేనేమి చేయను కూడా. ఎందుకంటే ఇలాంటి గుర్తుల వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. నాకు కూడా ఎడమకాలి మీద ఒక గుర్తు ఉంది. అది అచ్చం లండన్ అండర్గ్రౌండ్లో మ్యాప్ని పోలి ఉంటుంది. సరే, బాబు నేటివ్ హ్యాగ్రిడ్. వీలైనంత వెంటనే మనం పని ముగించుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. డంబుల్డోర్ హ్యారీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మెల్లగా డర్సీల ఇంటివైపు అడుగులేస్తూ ముందుకు కదిలాడు. డంబుల్డోర్ సార్, నేను బాబుకి చివరిసారిగా గుడ్ బై చెప్తాను అన్నాడు హ్యాగ్రిడ్ వెనక నుంచి. అతడు హ్యారీకి ముద్దాడడానికి ముందుకు వంగినప్పుడు దుబ్బలా ఉన్న అతని జుట్టు హ్యారీ ముఖాన్ని తాకింది. హ్యారీని ముద్దాడిన హ్యాగ్రిడ్ ఉన్నట్టుండి గాయపడిన కుక్క ఏడుస్తున్నట్టు మూలిగాడు. శబ్దం చేయవద్దని సంజ్ఞ చేస్తూ ప్రొఫెసర్ మెగ్గోన్గల్, ఇలా చేస్తే మగులు లేస్తారు. సారీ వెక్కిళ్ళ మధ్య అన్నాడు హ్యాగ్రిడ్. బాగా మసిపోయిన ఒక రూమాలు జేబులోంచి తీసి అందులో ముఖం దాచుకున్నాడు. కానీ ఇలా జరగడం చాలా అన్యాయం.
నేను తట్టుకోలేకపోతున్నాను లిల్లీ, జేమ్స్ ఇద్దరూ చనిపోయారు పాపం. హ్యారీ ఈ మగులతో కలిసి ఉండాలి కనుంచి. అవును కానీ కాస్తంత సంభాళించుకో హ్యాగ్రీడ్, లేకపోతే జనానికి మన ఆచూకీ తెలిసిపోతుంది. ప్రొఫెసర్ మెగ్గోన్గాల్ మెల్లగా లోగొంతుకతో చెప్తూ హ్యాగ్రిడ్ భుజం తట్టింది. అతడికి మామూలు జనం గురించి స్పృహ ఉండాలన్నట్టు. ఇంతలో డంబుల్డోర్ హౌస్ గార్డెన్ చుట్టూ ఉన్న పొట్టి గోడ దాటి హ్యారీని ఇంటి మెట్ల దగ్గర మెల్లగా పడుకోబెట్టాడు. తన అంగీ జోబులోంచి ఒక ఉత్తరం తీసి దాన్ని హ్యారీని చుట్టి ఉంచిన దుప్పటి పొరల్లో ఆయన జాగ్రత్తగా ఉంచాడు. తర్వాత ఆ ముగ్గురు అక్కడ ఒక నిమిషం పాటు నిలబడ్డారు. చిన్నారిని పడుకోబెట్టిన దుప్పటి దొంతర్ల వైపు చూస్తూ ఉండిపోయారు. హ్యాగ్రిడ్ భుజాలు కదిపాడు. ప్రొఫెసర్ మెగ్గోన్గల్ శక్తివంతమైన చూపులు హ్యారీ మీద ప్రసరిస్తున్నాయి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే డంబుల్డోర్ కళ్ళు ఇప్పుడు కళావిహీనంగా ఉన్నాయి. ఇక్కడ మనం చేయవలసిన పని పూర్తయినట్టే. మనం కూడా వెళ్ళి ఇక ఆనందంగా వేడుకల్లో పాల్గొందామన్నాడు డంబుల్డోర్. సరే అలాగే అయితే అన్నాడు హ్యాగ్రిడ్ శబ్దం బయటికి రాకుండా. నేను ఈ మోటార్ సైకిల్ని సిరియస్ బ్లాక్కి అందచేయాలి. గుడ్ నైట్ ప్రొఫెసర్ మెగ్గోన్గల్, ప్రొఫెసర్ డంబుల్డోర్ సార్. ధారాపాతంగా కారే కన్నీటిని తన చొక్కా కొసతో తుడుచుకుంటూ హ్యాగ్రిడ్ మోటార్ సైకిల్ ఎక్కాడు. ఇంజన్ కిక్ కొట్టి స్టార్ట్ చేశాడు. అది పెద్ద వృధ చేసుకుంటూ గాల్లో ఎగిరి రాత్రి చీకట్లో కలిసిపోయింది. నేను నిన్ను కలుసుకుంటాను ప్రొఫెసర్ మెగ్గోన్గల్, తలపంకిస్తూ అన్నాడు డంబుల్డోర్. ప్రొఫెసర్ మెగ్గోన్గల్ గాఢంగా నిట్టూర్చడం ద్వారా సమాధానం చెప్పింది. డంబుల్డోర్ వెనతిరిగి రోడ్డు మీద నడుస్తూ మలుపులోకి వెళ్ళి ఆగి తన దగ్గర దీపాలు ఆర్పే సిల్వర్ పుటౌటర్ని బయటికి తీశాడు. దాన్ని ఒకసారి నొక్కగానే వీధి దీపాల్లా వెలిగే 12 బల్బులు మామూలుగా వెలగసాగాయి. ప్రైవేట్ డ్రైవ్ మళ్ళీ నారింజ రంగు దీపాల్లో మెరవసాగింది. బూడిద రంగు పిల్లి ఆ రోడ్డుకి అవతల కొసకి నక్కి నక్కి వెళ్తూ ఉండడం డంబుల్డోర్ చూశాడు. అతడికి 4 నెంబర్ ఇంటి మెట్ల దగ్గర ఉన్న దుప్పట్ల దొంతర లీలగా కనబడుతోంది. గుడ్ లక్ హ్యారీ అని లోగొంతుకతో అంటూ వెనక్కి తిరిగాడు డంబుల్డోర్. తన అంగీని శబ్దం వచ్చేలా ఒకసారి విదిలించి మాయమైపోయాడు. పైన నల్లని ఆకాశం, చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సన్నివేశాలు మచ్చుకనే జరుగుతాయని ఊహించలేని ఆ ప్రైవేట్ డ్రైవ్ అందంగా ఉన్న ఆ పొదలపై చల్లటి గాలి వీచి ఏదో వింత అక్కడ జరగబోతున్నట్టు సూచనప్రాయంగా తెలియజేసింది. గాఢ నిద్రలో ఉన్న హ్యారీ పోటర్ను మేలుకోకుండానే దుప్పటి దొంతర్లలో మరోవైపుకి ఒత్తిగిలి పడుకున్నాడు. వాడి బుల్లి చేయి ఉత్తరం పట్టుకునే ఉంది. వాడికి తను గొప్పవాడిననే విషయమూ తెలియదు. తనకు అప్పటికే చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయని తెలియదు. మరి కొన్ని గంటల తర్వాత మిస్సెస్ డర్స్లీ పాలసీసాలు బయటపెట్టడానికి తన ఎదురుగా ఉన్న తలుపు తీస్తుందని తెలియదు. తనను చూసి కెవ్వుమని అరిచే ఆ మార్పుతోనే తాను నిద్రలేస్తానని కూడా తెలియదు. ముందు ముందు కొన్నేళ్ల పాటు తన అన్న డడ్లీ తనని ఎన్నో రకాలుగా ఏడ్పించి నానా హింసలకు గురి చేస్తాడని కానీ వాడికి తెలియదు. అనాథగా తను ఈ ఇంటి మెట్ల మీద ఆదమరిచి నిద్రిస్తున్న ఈ గాఢ నిశీది వేళ దేశమంతటా కొందరు మార్మిక వ్యక్తులు రహస్యంగా కలుస్తున్నారని కానీ, వాళ్ళు వెందుపానీయం సేవించబోతూ తమ తమ గ్లాసులు పైకెత్తి లోగొంతుకతో గండం గడిచిన పసికూన హ్యారీ పోటర్ క్షేమం కోసం అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందోత్సవాలు చేసుకుంటున్నారని కానీ ఆ పసిబిడ్డకు తెలియనే తెలియదు.